Hello viewers, welcome to Telugu Stars. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఓటీటీ ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. దానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో థియేటర్కు వెళ్ళి సినిమా చూడడం కంటే ఇంట్లో ఉండి ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమా చూడడం మంచిదని చాలామంది భావించడమే దానికి ప్రధాన కారణం. ఇలా ఆలోచించే ప్రేక్షకులకు అనుగుణంగా ఓటీటీ సంస్థలు కూడా మంచి కంటెంట్ను ఓటీటీ సంస్థలు టెలికాస్ట్ చేస్తూ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అందులో భాగంగా స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చించైనా సరే కొనుగోలు చేసి తమ ఓటీటీ సంస్థల్లో వేసుకున్నట్లయితే మరింత ప్రేక్షక ఆదరణ పొందవచ్చని వారు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వారు ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి కూడా స్టార్ హీరోల సినిమాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా ఓటీటీ హక్కులకు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 200 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు మరికొన్ని భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ చేసే విధంగా ఓటీటీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమాకు దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో 100 కోట్ల వరకు ప్రభాస్ రెమ్యూరేషన్ అని ఒక టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇలా అత్యధిక మొత్తంలో ఓటీటీ సంస్థల నుండి ఆఫర్ వచ్చినట్లు ఒక టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు కేజీఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.